సరూర్ నగర్ కోదండరామ్ నగర్లో ఇళ్లలో నీళ్లు ఇంకా పోలేదు. 4 రోజులుగా నీళ్లుండటంతో బిల్డింగ్లపైనే ప్రజలుంటున్నారు. రోడ్డుపైన ఇంకా మోకాలలోతు నీళ్లు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ మొత్తం పవర్ కట్ ఉండడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు సహాయం చేయలేదంటున్నారు జనం. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవని ఆవేదనగా చెబుతున్నారు. సరూర్ నగర్ చెరువు దిగువ ప్రాంతమైన కోదండరామ్ నగర్ వరద కష్టాలపై శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్టు. సరూర్ నగర్ ఏరియాలో ఉన్న సరూర్ నగర్ చెరువు పైకి ఉంటుంది, దాని కింది భాగము ఈ కాలనీ. మనము విజువల్స్లో చూస్తే పిఎన్టీ కాలనీ, దానికి కోదండరామ్ నగర్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఒకసారి మన విజువల్స్లో చూస్తే మొత్తం మొన్న కురిసినటువంటి వర్షాలకు రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది, మేట పెట్టింది. లోకల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడ్డారు, వర్షపు నీళ్లు ఎప్పటి వరకు ఉన్నాయి, కొంతమేర ఇప్పుడు తగ్గినట్టు కనపడుతున్నా, వర్షం వచ్చినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి, ఇట్లాంటి విషయాల మీద ఒకసారి అడుగుదాం. మీరు ఎక్కడుంటారండి? వర్షము ఎంతవరకు వచ్చింది, అంటే ఎక్కడ దాకా నీళ్ళు ఉండే ఎక్కడ వరకు ఉన్నాయి? ఇక్కడ ఇక్కడ పరిస్థితి మీరు నుంచి ఉంటే మీరు అందరు కొట్టుకుపోతారు, అది పరిస్థితి. ఆ కేబుల్ ఉంది, ఆ కేబుల్ కట్టేసి ఇక్కడ ఇళ్లలో వాళ్ళని దాటిచ్చాం. దాటిస్తే అటునుంచి అటు వెళ్ళారు. ఇప్పుడు ఆ దగ్గర 3-4 ఇళ్ళు అయితే ఖాళీ. ఇప్పటికి ఇంతలో బురద ఉంది. కార్పొరేటర్ కానీ ఎవరికి ఫోన్ చేసింది, ఎవరు రెస్పాన్స్ అయ్యే పరిస్థితిలో లేదు. ఇక్కడ చిన్న పసిపిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఫోన్ చేశారు. కొద్దిగా మంచినీళ్ళు కొద్దిగా పాలన్నీ అరేంజ్ చేయమని. పసిపిల్లలు జస్ట్ డెలివరీ అయిన పిల్లలు ఉన్నారు, ఎవరిని అడిగినా అసలు పట్టించుకునేవాడే లేడు. అంటే నేను ఏమంటున్నాను, ఇప్పుడు మరి అధికారుల దృష్టికి ఇప్పుడు ఏం చెప్తారు, మరి ప్రభుత్వం దృష్టికి ఏం చేయమని అడుగుతున్నారు? సరే, మొన్న వచ్చిందండి, సెప్టెంబర్ 26 వచ్చింది, ఎవడో పట్టించుకోలేదు. ఇవాళ వచ్చింది, ఇవాళ పట్టించుకోలేదు. మళ్ళీ నవంబర్లో ఉందంటున్నారు. మరి ఏం చర్య తీసుకుంటారు పైనుంచి రాకుండా? ఇంత 100 ఇయర్స్లో మేమందరం ఇక్కడ కాలనీలో దగ్గర 40 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. అందరూ ఇక్కడ వాళ్ళే, వీళ్ళ తాతల కాడ నుంచి అందరు ఇక్కడ ఉన్నాళ్ళే. ఇప్పుడు అనేది ఏంటంటే పైనుంచి రాకుండా వీళ్ళు ఏం ఆపుతారు? అంటే మీకు ఎవరు, కార్పొరేటర్ కానీ లేకపోతే టీఆర్ఎస్కు సంబంధించిన అధికారులు కానీ ఎవరు రాలేదు, ప్రభుత్వం నుంచి అధికారులు కూడా ఎవరు రాలేదు? అడగండి, కాలనీ వాళ్ళు ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. విషయం ఏంటంటే ఇప్పటికీ మధ్యాహ్నం అయితే ఇప్పటికి 3 రోజులు కరెంటు పోయి, పవర్ లేక 3 రోజులు పైకి వాడుకోవడానికి వాటర్ లేవు, తాగడానికి వాటర్ లేవు. గ్రౌండ్ ఫ్లోర్స్ అన్నీ మునిగిపోయినాయి, మా లైన్ మొత్తం టోటల్ గ్రౌండ్ ఫ్లోర్స్ అన్నీ మునిగిపోయినాయి. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం బాత్రూమ్ కానీ నిత్యావసరాలకు కానీ దేనికి కూడా ఎవరొచ్చినా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆ వాటర్ అట్లున్నాయి, కరెంటు దయనీయ పరిస్థితి అంటే మామూలు పరిస్థితి కాదు. ఈ గలీజ్ నీళ్ళ వల్ల ఈ కరోనా పోయి ఫస్ట్ ఇది ఇంకేదో కొత్త రోగం తయారైతే ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ నాళాలు చిన్నగా అయిపోయినాయి, ఈ వరద నీళ్ళు ఎక్కువైపోయినాయి, కబ్జాలు ఎక్కువైపోయినాయి చెరువులలో. నాళాలు చిన్నగా ఉన్నాయి, నీళ్ళు ఇష్టం ఉన్నట్టు వదిలేస్తున్నారు. చెరువు కూడా మన సరునార్ కట్ట మీరు చూస్తే చాలా పెద్దగా ఉండే ఒక కొన్ని సంవత్సరాల కింద, అదంతా కబ్జాలు చేసి అది తక్కువైపోయింది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ఇదొక ప్రహరీ గోడ. వర్షాలకు, గత 3 రోజులకు కురిసినటువంటి వర్షాలకు కూలిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కొంత వాళ్ళు ఇప్పుడిప్పుడే రిపేర్లు చేసుకుంటున్నారు. ఒక ఈ గోడ కూడా మనం విజువల్స్లో చూడవచ్చు, ఇంత పెద్ద గోడ కింద పడిపోయింది. అంటే కారణం అంటే ఇళ్లలోకి ఫుల్గా వరద వచ్చి ఎవరు రాలేదా, ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ కార్పొరేటర్ కానీ మీకు ఏమన్నా వస్తువులు తింటానికి ఏమన్నా ఇచ్చారా? ఏమియ్యలే మాకు, ఇంతవరకు ఎవరు ఏం సాయం చేయలే. 3 రోజుల నుంచి బయటనే ఉన్న, వానలు ఎండుతున్నాం, ఎండలో దాడుస్తున్నాం. ఇంతవరకు ఎవరు ఏం సాయం చేయలే. సామాన్లు పోయినాయి, పెళ్లి కొన్న చీరలు పోయినాయి, అన్ని పోయినాయి. కట్టు బట్టల మీద బయటికి వెళ్ళినాం. మా ప్రభుత్వం సాయం చేయాలి, అది మేము కోరుకుంటున్నాం. నాలుగు రోజుల నుంచి నీళ్లు వస్తున్నాయి, మొత్తం ఇళ్లకు పాల ప్యాకెట్లు లేవు, నీళ్లు లేవు, ఏం లేవు. కార్పొరేటర్ వచ్చిండు పోయిండు, ఎవ్వరు ఏం ఇవ్వట్లేదు. మాకైతే చాలా ప్రాబ్లంగా ఉంది, ఎవ్వరేం ఆదుకోవడం లేదు. ఓట్లకు మాత్రం కంపల్సరీగా వస్తారు, ఎవరేం చచ్చిపోయినా కూడా మమ్మల్ని అయితే చూడట్లేరు, ఆదుకోవట్లేరు. అసలు పోతురు వారు, వాళ్ళ ఓట్ల గురించేనే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కనుక వస్తురు, చూస్తారు, ఆడ ఫోటోలు దిగుతారు, పోతురు. ఇళ్లలోకి వెళ్ళేది ఒక షాప్ ఉంది, బట్టల షాపు, ఇందులో కూడా నీళ్ళు వచ్చినాయి. మనకు రిజల్ట్స్ లో కూడా కనపడుతున్నాయి, వాటర్ వచ్చున్నాయి. అమ్మా, ఎన్ని రోజులైంది మీకు ఈ నీళ్లు రాబట్టి? నీళ్లు రాబట్టి సోమవారం సాయంకాలం నుంచి మొదలైందండి, సోమవారం నైట్ నుంచి. ఇవాళకి ఇవాళ శుక్రవారం అయినా ఇది ఇంకా కథం కాలేదు. ఇవాళకి 5 రోజులు, 5 రోజుల్లో నేను ఏం తినాలా, ఏం ఉండాలి, ఎవరు పాలు పోస్తారు, ఎవరు నీళ్లు పోస్తారు? నీళ్లు లేవు, పాలు లేవు, ఇక్కడ అడిగిన మనుషులు లేరు, ఇళ్ళల్లో సగం సగం నీళ్లు వచ్చినాయి. షటర్లకు కిరాయికి ఇచ్చుకొని బతుకుతున్నాం, గవర్నమెంట్ జాబు లేదు మాకు. గవర్నమెంట్ ఈ కేసీఆర్ వచ్చి ఏం చేస్తున్నాడు?
ఇండియన్లో నుంచి ఏం చేసాడు ఇప్పుడు ఈ గలికి కూడా రాలేదు ఇప్పటిదాకా. అంటే మీరు ఎవరైనా అధికారులు వచ్చి మరి నిన్న ఒక సుధీర్ రెడ్డి వచ్చిండు చూసిపోయిండు అంతే మీద 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 అంటే మెరుగున్న వాళ్ళకి మెరుగు పెడతారు మెరుగు లేని వాళ్ళకి మెరుగు పెట్టరు అలాంటి వాళ్ళు ఉన్నారు ఇలా. నాలుగు చెరువుల నీళ్లు సరూర్ నగర్ కట్టకు వదిలిపెట్టారు. ఈ నీళ్ల వల్ల మొత్తం కాలువలు మోరీలు అన్ని డ్రైనేజీలు మూతలు అన్ని ఊసిపోయి ఇగో ఈ గల్లీ గల్లీకి నీళ్ళు వచ్చి ఇళ్ళకి నీళ్ళు వచ్చి నాలుగు రోజులు ఇల్లు ఇచ్చిపెట్టిపోయి ఇంట్లో డాక్యుమెంట్లతో సహా నాయనిపోయింది. ఎట్లా ఇబ్బంది పడ్డావమ్మా ఎన్ని రోజులైంది? నాలుగు రోజులు అవుతుందండి. నాలుగు రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఇంక ఈ రోజు కొంచెం తగ్గాయి అనుకోవాలి. ఇక్కడ వరకు వచ్చాయి ఈ రోజే బాగా వచ్చేసాయి. మేము ఇంట్లో ఉండుంటే మాత్రం మాకు చాలా కష్టమయ్యేది. పైకి ఎక్కేసాం. అమ్మా ఎన్ని రోజులైంది మీ ఇంట్లో ఇంట్లోకి నీళ్ళు వచ్చి? నాలుగు రోజులు ఆయా. నాలుగు రోజుల సంది తిన్నరా ఉన్నరా అన్నోడు ఎవరు లేడు. ఇవాళ ఒక్కడు కార్పెంటర్ వచ్చి ఒక్క వెనక పాల పకడిచ్చిపోయాడు. ఈ కార్పెంటర్ వచ్చినాక ఆ వెనక గల్లీలా పైపులు వేసిండు అవి అసుకుపోయినాయి. అసుకుపోయి మాకు నీళ్ళు వచ్చాయి. మా నేను పట్టం చాపే అయిన సంది మా వాళ్ళకు నీళ్ళు రాలే. మంగళవారం రాత్రిలో ఉండి వాన వస్తాయి. సడన్గా నీళ్ళు వచ్చి మా ఇంటి నిండా సరసరని వస్తుంది. ఇక్కడ అనుసు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత దూరం వాటర్ వచ్చిందని. ఇక్కడ అనుసు చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ అనుసు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ఇబ్బంది పడ్డాం. సన్న బియ్యం మొత్తం పోయింది మాకు. నాకైతే ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని నేను చాలా ఇబ్బంది పడుతున్నా. రాలేదమ్మా ఎవరన్నా వచ్చి మరి మీకు కొంత వస్తువులు కిరాణా సామాన్ అది ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు. మనం ఇదే కాలనీలో ఒక ఇంటికి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి ఎత్తిపోస్తున్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం అడుగుదాం ఎన్ని రోజులైంది ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఇట్లాంటి విషయాలు మీద తెలుసుకుందాం. మీ ఇంటికి ఎన్ని రోజులైందమ్మా నీళ్ళు వచ్చి? మూడు రోజులు తినిసారు వచ్చి మాకు నీళ్ళు వచ్చి మొత్తం అంతా లాస్ట్ లాస్ అయిపోయినాయి. బట్టలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అసలు పబ్లిక్ కూడా ఎవరు పట్టించుకోవడం కూడా లేదు అసలు మమ్మల్ని వచ్చి ఇక్కడ ఇంకా రాలేదు. ఇక చూస్తున్నాం మేము కూడా సహాయం కోసం. కష్టమేమో సేము ఊరుకోవట్లేదు. మా బ్లౌజులు మా శారీస్ అది కానీ మా ప్రాబ్లం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇక మేము కూడా రిస్క్ తీసుకొని రావాల్సి వచ్చింది ఇప్పుడు షాప్ కాడికి. ఇది ఒక టైలర్ షాపు. సో ఫెస్టివల్కు చాలా గిరాకీ వచ్చింది కానీ ఈ వర్షంతో ఇంట్లోకి నీళ్ళు రావడంతో మనం మేము పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నాం. ఇంటి నిండా నీళ్ళే ఉన్నాయి. మనం విజువల్స్లో చూస్తే చూడండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని అయితే ఈ కోదండ్రామ్ నగర్ కాలనీ వాసులు వ్యక్తం చేస్తున్నారు. ఇది కోదండ్రామ్ నగర్ కాలనీకి సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ ప్రభాకర్తో శ్రీనివాస్, V6 న్యూస్, సరూర్ నగర్ నుంచి.